వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూర గుత్తు వంకాయ నీళ్లు పోయాలా కొంచెం ఉప్పు వేసిస్తే సరిపోతుంది చూసారా అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇలా వంకాయలన్నీ కూడా డన్ వంకాయ కొత్తిమీర కారం హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నాం అండ్ ముందుగా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ఆ ఛానల్ ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాము సో ఇవాల్టి వీడియో వచ్చి ఏంటంటే ఒక వన్ వీక్ ముందు తీసిన వీడియో సంక్రాంతి అప్పుడు తీసినప్పుడు అన్నమాట భోగి రోజు మా అమ్మ చేసిన ఒక రెసిపీ గుత్తి వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర సో ఆ దానికి వీడియో తీసాను వేరే చాలా చేసినారు స్పెషల్స్ కానీ వాటికి వీడియో తీయడం మర్చిపోయాను సో ఈ స్పెసిఫిక్ కూరకు మాత్రం వీడియో తీసామన్నమాట అది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం చివరి వరకు చూసి రెసిపీ బాగుంటే కనుక మీ ఫీడ్బ్యాక్ మాకు కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఏమటమ్మ ఇవాళ వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూర గుత్తు వంకాయ గుత్తు వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూర ఇవాళ సో మొన్న తీసుకొచ్చాం ఇండియన్ స్టోర్ లో వంకాయలు చాలా చాలా బాగున్నాయి లేతగా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇగో ఇలాగా నాలుగు ముక్కలు ఒక కాయనే నాలుగు రెండు రెండు సార్లు కట్ చేస్తే నాలుగు ముక్కలు వస్తాయి దాన్ని ముక్కలు చేసి పెట్టి ఇలా చూసుకోరు పుప్పులు ఉన్నాయో ఇప్పుడు మేము తీసుకున్న వంకాయలు చూసారు కదా ఈ క్వాంటిటీకి మేము ఒక రెండు కట్టలు కొత్తిమీర తెచ్చుకున్నాం ఇక్కడే వాల్ మార్ట్ నుంచి తెచ్చుకున్న కొత్తిమీర ఇది ధనియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి అది గ్రైండ్ చేసేయాలి కొత్తిమీర కారానికి మనకు ఉప్పే తేడా అవుతుంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి తక్కువ పడుతుంది తక్కువ అవుతుందా తక్కువ పడుతుందా తక్కువే పడుతుంది ఉప్పు మామూలు కాయలు అంటే మామూలు కూరల్లో వేసేంత ఉప్పు కంటే కొంచెం తక్కువే పడుతుంది దీంట్లో నేనైతే చేసేటప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు కాదు ఎప్పుడైనా పెళ్ళికి ముందు చేసుకునేవాడిని బ్యాచ్లర్ అప్పుడు అప్పుడు అయితే టేస్ట్ చేసేసుకొని లాస్ట్లో ఎలా అంటే కలుపుకున్నాం ఓయ్ ఏంట్రా చేస్తున్నావు సో ఇందాక అన్నీ కూడా మిక్సీ వేసుకున్నావా వేసుకున్నాక ఒకసారి తిప్పాక అప్పుడు కొత్తిమీర వేసుకున్నాను ధనియాలు అవన్నీ కూడా పచ్చిగా ఒకసారి తిప్పుకొని అప్పుడు కొత్తిమీర నీళ్లు పోయాలా కొంచెం ఉప్పు వేసిస్తే సరిపోతుంది ఈ గట్టె అయితే పొద్దున్నే క్లీన్ చేసుకునే గట్టే కాబట్టి దాని మీద తీసిన ప్రాబ్లం లేదు ఉప్పు వేసావా ఇంకో ఇంకో పక్క నాన్నగారు ఏమో ఇక్కడ న్యూస్ చూస్తున్నారు భోగి వాళ్ళ భోగి అన్నమాట స్పెషల్స్ ఏమటమ్మా భోగి స్పెషల్స్ బొబ్బట్లో పులిహోర గుత్తి వంకాయ కూర సాంబారు ఏం పచ్చడి కొబ్బరికాయ పచ్చడి ఓకే టమాటా పప్పు అది మామూలు నీళ్ళేనా ఉప్పు నీళ్ళు కొంచెం పసుపునే ఉప్పు వేసాను సో వంకాయ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక బేసిన్లో నీళ్లు అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి వంకాయ ముక్కలు పెట్టుకున్నాం సో దట్ నల్లగా అవ్వకుండా ఉండడానికి అంతేనా అంతే ఇగో కొత్తిమీర మిక్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అది దీన్ని వంకాయల్లోకి పెట్టుకోవాలి మొత్తం అన్నింటిలో కూడా ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన కొత్తిమీర పేస్ట్ ఏదైతే ఉందో ఆ ముద్ద మొత్తం ఒక్కొక్క ప్రతి వంకాయలో కూడా లోపల పెట్టేసింది కూరింది నెక్స్ట్ దీని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చూసారు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇలా వంకాయలు అన్నీ కూడా ఈ వంకాయలు అయితే మాత్రం ఎప్పుడు షాప్కి వెళ్ళి నేనే సెలెక్ట్ చేస్తాను వంకాయలు ఎందుకంటే నాకు నేను సెలెక్ట్ చేస్తే బాగుంటాయా లేదా అనేది సెకండరీ కానీ వేరే ఎవరినైనా సెలెక్ట్ చేస్తే నాకు అంత నచ్చదు నేనేదో బాగా సెలెక్ట్ చేస్తానన్న నమ్మకం ఎవరికి వాడకున్నట్టే కానీ శ్రావణి మిగిలినవన్నీ కూరలు ఎంచుకుని వస్తుంది నేను ఇంకా వంకాయలు ఇంకా అవుతూనే ఉంటాయన్నమాట సో అలాగే ఈసారి చూడగానే నాకు చాలా నచ్చాయి ఈ వంకాయలు చాలా బాగున్నాయి అంటే ఫ్రెష్గా అనిపించాయి బాగాను అందువల్ల ఇంకా తీసుకున్నాను తీసుకోగానే కొన్న రెండు మూడు రోజులు చేసేసుకుంటే ఇంకా బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ
పండడం తక్కువ కదా, వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తా తెలియదు, మరి బాగా చల్లగా ఉంటాయి, ఫ్రీజర్ నుంచి తీసుకొచ్చి పెడతారు గ్రీన్ గా కింద మూడిక, అలాగే వంకాయ మంచి బ్లూయిష్ కలర్ లో బ్లూయిష్ పర్పుల్ లో ఉంటే ఫ్రెష్ గా ఉన్నట్టు, ఆ తెచ్చుకొని మనం ఎంత తొందరగా చేసేసుకుంటే అంత బాగుంటాయి. సో యా, ఇది నా వంకాయ థియరీ. మూకుడులో సరిపోయినంత నూనె వేసి ఈ వంకాయలను జాగ్రత్తగా ఇలా వేసిస్తే, వేసిన తర్వాత దీని మీద ఒక పళ్ళెం పెట్టి అంటే నీళ్లు పోసి మూత పెట్టామనుకో, ఆ ఆవిరికి బాగా మగ్గిపోయి మెత్తగా అవుతుంది వంకాయ. సో మూకుడులో అన్ని సర్దేసుకున్న తర్వాత నీళ్ళ మూత పెట్టాలి, అంటే మూకుడు కంటే కొంచెం పెద్ద సైజులో ఉన్న ప్లేట్ దానిపైన పెట్టి విచ్ కెన్ హోల్డ్ వాటర్, దాంట్లో వాటర్ పట్టేలా కొంచెం లోతున్న ప్లేట్, ఆ మూకుడు కంటే పెద్ద సైజులో ఉన్నది మూత పెట్టేసి దాంట్లో నీళ్లు పెట్టుకుంటే కనుక ఈజీగా మెత్తగా అయిపోతాయి వంకాయలు తొందరగా. ఇక పక్కన ఇంకేది జరుగుతుంది, టమాటా పప్పు కోసం కావాలి, ఇది సాంబార్, సాంబార్ కోసం. ఇంకో ఇది నీళ్ళ మూత. ఒక పక్క కూర అవుతుంటే మేము పక్క బ్రేక్ఫాస్ట్ కానిస్తున్నాం. ఒక్కసారి అడుగు నుంచి కలిపేసి ఇంట్లోనే ఒక్క మిశ్ర పసుపును ముక్కకు పట్టడానికి కొద్దిగా ఉప్పును వేసిస్తే అది మెత్తగా అయిపోతుంది, చూసుకోర్లేదు ఆల్రెడీ మెత్తగా అయింది, ఇంకా మెత్తగా అవ్వాలి కొంచెం. ఇక మధ్య మధ్యలో ఇలా నీళ్ళ మూత తీసి పక్కన పెట్టుకొని దాని నుంచి దాన్ని కలుపుకుంటూ ఉండాలి. కలపక్కర్లేదా అని వేసాక కలిపాను. సో కాసేపు అయ్యాక మళ్ళీ అది ఓపెన్ చేసాం, నీళ్ళ మూత మెత్తగా ఉడికిపోయాయి. ఇందాక వేసిన పసుపు అది పైన కనిపిస్తుంది, అది కొంచెం కలిపిస్తే ఇప్పుడు ఎలా మళ్ళీ అది వేయాలా కొత్తిమీర పేస్ట్ కొంచెం ఉంచాం కదా, కొద్దిగా వేగిపోయాక అది అప్పుడు అది వేసాడు, మూత పెట్టక్కర్లేదు, హైలో పెట్టేస్తే అదిలా వేగిపోతుంది కూర. కొంచెం వేగిన తర్వాత మిగిలిన ముద్ద కూడా వేసి కలిపిస్తే చాలా రుచిగా వచ్చేస్తుంది. లాస్ట్ లో మిగిలిపోయిన కొత్తిమీర ముద్ద ఆడిన మిక్సీ పేస్ట్ అది కూడా వేసేసి దానిపైన కలిపిడివేనా, అయిపోయిందా? ఆ తర్వాత బౌల్ లో తీసేసుకోవడమే దాన్ని. డన్, వంకాయ కొత్తిమీర కారం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. థ్యాంక్ యూ.